విజయనగరం జిల్లా గజపతి నగరంలో మారుమల్లి ప్రాథమిక పాఠశాలలో 3 4 5 తరగతుల విద్యార్థులను హైస్కూల్లో విలీనం చేయడాన్ని వితరేకిస్తూ విద్యార్థుల తల్లి తండ్రులు నిరసన బాట పట్టారు. ఈ పాఠశాలలో 3 4 5 తరగతులు కలిపి సుమారు 80 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే నాడు నేడు పనుల ద్వారా సుమారు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మారుమల్లి ప్రాథమిక పాఠశాలను అభివృద్ధి చేసినట్లు తెలియజేశారు విద్యార్థుల తల్లి తండ్రులు. ఇప్పుడు ఈ పాఠశాల నుంచి తమ పిల్లల్ని హైస్కూల్కు పంపించేది లేదంటూ తెగేసి చెప్పారు. మా స్కూల్ మాకే కావాలి, మా పిల్లలు ఇక్కడే చదువుకోవాలి అంటూ పలు నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. హై స్కూల్కు పంపించాలి అంటే రోడ్డు పక్కన ఉన్న పెద్ద చెరువును దాటుకొని వెళ్లాలని, రిస్క్ చేసి చిన్నపిల్లల్ని అంత దూరం ఎలా పంపిస్తామంటూ తల్లిదండ్రులు వాపోయారు. ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది 1 ఇయర్ నుంచి జరుగుతుందండి. సంవత్సరం నుంచి మేము పోరాడుతున్నాం, అప్పటి నుంచి చెప్తున్నా. మధ్యన చెరువులు, రెండు చెరువులు ఉన్నాయి, ఇటువైపు చెరువు అటువైపు చెరువు, చిన్న రోడ్డు. యువతల నుంచి అవతలకి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వర్షం పడినా చాలా ఇబ్బంది, ఎందుకంటే రెండు చెరువులు నిండిపోతుంది. కాబట్టి మొన్న కూడా చాలా జరిగింది, చాలా వరకు జరుగుతున్నామని మేము చూస్తూనే ఉన్నాం. మీద మోడల్ స్కూల్ ఒకటి ఉన్నది, మోడల్ స్కూల్ నుంచి పిల్లలు అప్పుడే వస్తారు, పెద్ద హై స్కూల్ నుంచి పిల్లలు అప్పుడే వస్తారు. కాబట్టి చిన్న పిల్లలు 3 4 5 తర్వాత పిల్లలకి పంపించేస్తామని అంటున్నారు. కాబట్టి పంపించేస్తే ఇప్పుడు పిల్లలందరూ ఒకేసారి వస్తారు కాబట్టి పిల్లలు తప్పుకోలేరు. ఆటోలు, తాటలు, నారీలు, ఎందుకంటే పైన కోరి ఒకటి జరుగుతుంది. కోరి నుండి 24 గంటలు తిరుగుతూనే ఉంటాం, గ్యాప్ లేక తిరుగుతుంది. కాబట్టి మేము పిల్లల్ని పంపించలేము. దాంతో పాటు ఇంకోటి పిల్లలు వాళ్ళ దాంట్లో మిసలాడలేరు, ఎందుకంటే అందులో 10th 9th మొత్తం ఉన్నారు కాబట్టి పిల్లలు అందులోనే మిసలాడలేరు. ఎందుకంటే మరి పిల్లలు మా పిల్లలు చిన్న స్కూల్లో చదువుతున్నారు, అది 3rd క్లాస్, మా పిల్లలు 3rd క్లాస్ చదువుతున్నారు. 3 4 5ని పెద్ద స్కూల్కి వేస్తామంటున్నారు, రెడిమెంట్ స్కూల్ నుంచి అటు నుంచి మార్చారు. మాకు అలాగ ఇష్టం లేదు. అక్కడ ఒక చెరువు ఉంది, అక్కడ మైనింగ్ అవుతుంది, కొండలు అయితే అవుతున్నారు, పాములు పురుగులు అన్నీ చాలా వరకు అక్కడ ఉంటాయి. ఎందుకంటే చెరువు ఉంది కాబట్టి పిల్లలు కప్పుకున్న చెరువులో పడిపోవచ్చు, పిల్లలు గుద్దులాడుకోవచ్చు. పెద్ద స్కూల్ పిల్లలతో మిగిలి అవ్వలేదు పిల్లలు కూడా, ఈ చిన్నపిల్లలతో వాళ్ళు కొట్టవచ్చు. నా తలతో నేను చూశాను సార్, ఎందుకంటే చిన్నపిల్లలు స్కూల్లో ఉన్నంత వరకు ఆ టీచర్లు బాధ్యత. బయటకు వచ్చాక వాళ్ళు తన్నుకునేవ్వండి, చంపుకునేవ్వండి, ఏది చేసుకునేవ్వండి, వాళ్ళకి బాధ్యత లేదు.